నమస్కారం శివ బిజినెస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలికపై రెండేళ్లుగా అత్యాచారం, వెట్టి చాకిరిలో గిరిజన కుటుంబం. విచారించి నిందితుడిపై కేసులకు సిఫార్సు చేసిన ఆర్డీఓ రవీందర్, డీఎస్పీ శ్రీనివాస్. उचित वैद्यम अभिनंदनीय, उचित वैद्य शिबिरंलో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి, యూనియన్ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సూరిబాబు. రంజాన్ మాసం సందర్భంగా మసీదులో ప్రార్థనలు, విరివిగా పాల్గొన్న ముస్లిం సోదరులు. చిలకూరు మండలం నర్రావారిపాలెం గ్రామానికి చెందిన కాల్తీరెడ్డి సుబ్రహ్మణ్యం అనే భూస్వామి ఓ గిరిజన కుటుంబంచే వెట్టి చాకిరి చేయించడమే కాకుండా బాలికను అత్యాచారం చేస్తుండడం వెలుగు చూసింది. దీంతో నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిర్బంధ వెట్టి చాకిరి బాలకార్మిక కేసులకు ఆర్డీఓ రవీందర్ సిఫార్సు చేశారు. చిలకూరు మండలంలోని నర్రావారిపాలెం గ్రామానికి చెందిన కాల్తీరెడ్డి సుబ్రహ్మణ్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిర్బంధ అత్యాచారం వెట్టి చాకిరి బాలకార్మిక కేసులకు ఆర్డీఓ రవీందర్ సిఫార్సు చేశారు. గత 10 ఏళ్లుగా ఓ గిరిజన కుటుంబంచే భూస్వామి వెట్టి చాకిరి చేయిస్తున్నాడు. 3000 రూపాయలు అప్పుగా తీసుకున్నందుకు వెట్టి చాకిరి చేయించడమే కాకుండా గిరిజన బాలికను 2 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. గూడూరులోనే బాలికను ఉంచుకుని అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధను భరించలేక బయటకు వచ్చి సంచరిస్తుండగా ఏఆర్డీ సంస్థ ప్రతినిధులు ఆశ్రయం కల్పించారు. కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆర్డీఓ రవీందర్, డీఎస్పీ శ్రీనివాస్, ఏఆర్డీ సంస్థ డైరెక్టర్ బషీర్ తదితరులు వెళ్లి బాలికతో పాటు మరో 8 మందిని వెట్టి నుంచి విడిపించారు. జరిగిన దారుణాన్ని బాలిక స్వయంగా ఆర్డీఓ డీఎస్పీలకు వివరించడంతో తెలుసుకున్న నిందితుడు బాలిక తండ్రితో పాటు మరో 5 మందిని రహస్య ప్రదేశానికి తరలించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక నర్స్ గా పనిచేస్తున్నాను సార్. ఈ అమ్మాయి వచ్చి మాకు దిక్కుతోలక పరిస్థితులలో మాకు గూడూరు దగ్గర ఏఆర్డి మా ఆఫీస్ దగ్గర దేవాలయం దగ్గర అమ్మాయి తిరుగుతూ ఉండగా మా యానాది కమిటీ నుంచి ఒకరు వెళ్ళేసి అమ్మాయిని చూడడం జరిగింది. ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటని చెప్పి ఆ అమ్మాయి చిన్న వయసులోనే అమ్మాయిని పనిలో పెట్టడం జరిగింది. చిన్న వయసులో పెట్టిన తర్వాత అంటే వాళ్ళకి 2000-3000 ఇచ్చేది వాళ్ళ అమ్మ వాళ్ళకి. అది బాకీ తీరినందువల్ల మీకు బాకీ ఇంకా తీరలేదు, మీ పిల్లల్ని మా పనికి పెట్టండి అని చెప్పేసి చిన్న వయసులో 8 ఏళ్ల వయసులో అమ్మాయిని ఇంట్లో తీసుకెళ్ళిపోయి నర్రావారిపాలెంలో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. చిన్న వయసులో అమ్మాయికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత గూడూరుకి షిఫ్ట్ అయ్యారు. ఆయనకి మళ్ళీ పాప అంత వయసు పిల్లలు 2 కూడా ఉన్నారు. సవక తోటలలో ఓనర్ సార్ అతను. ఆ పిల్లలను చదివించుకునే దానికి గూడూరుకి షిఫ్ట్ అయ్యారు. ఈ అమ్మాయిని కూడా ఉంచి వాళ్ళ దగ్గర పని చేపించుకునే దానికి తీసుకొచ్చారు. ఈ అమ్మాయికి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే నేను వెళ్ళేదానికి లేదు అని చెప్పేసి ఈ అమ్మాయిని ఇంట్లోనే బంధించేయడం జరిగింది. తర్వాత వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళి గట్టిగా అడగడంతో మా అమ్మాయిని మాకు పంపించండి అంటే వాళ్ళ అమ్మ నాన్నను కూడా కొట్టడం జరిగింది. అతను వాళ్ళ అమ్మ నాన్నను కూడా కొట్టడం జరిగింది. తర్వాత వచ్చి వీళ్ళు కొట్టేస్తున్నారని వాళ్ళ అమ్మ నాన్న కూడా భయపడేసి ఇంక మాను పట్టించుకోకుండా కామ్గా అయిపోయారు. కానీ ఈ పాప వచ్చి అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ వైఫ్కి చెప్తే మీ సార్ ఇలా చేస్తున్నారంటే మా సార్ ఏంటి అలా చేసేది, నువ్వు ఎందుకు అట్లా చెప్తావు అని చెప్పేసి ఈ అమ్మాయి మీదే గొడవ చేయడం జరిగింది. కానీ అమ్మాయికి ఎవరికి చెప్పుకోలేకపోయింది, నాకు ఇంకెవరు లేరు అని చెప్పేసి ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది. పారిపోవడం వల్ల మా ఆఫీస్ వాళ్ళకి, ఏనాడు కమిటీ వాళ్ళకి ఒకరికి కనపడడం జరిగింది. వాళ్ళకి కనపడకపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి? అట్లా అలాంటి వాళ్ళు ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిలను ఇలా చేస్తే అలాంటి వాళ్ళని అలా వదిలేస్తారా? వాళ్ళని పేరు పెంచడం మా నాన్న తీసుకోపెట్టారు సార్. పని చేసేదానికి అడెన్సాయం చేస్తాను సార్. అడెన్సే భార్య చెప్తుంది కూడా ఆయన తిట్టేదానికొస్తుంది సార్. ఒకసారి ఆయనే కొట్టారు సార్. ఆడించి ఆయన భార్య తెలియకుండా చేసేవాడు సార్. నోరుకి కట్టేసి పెట్టేది, చేతులు కట్టేసేది, మంచం ఎంత వచ్చేదాన్ని చేస్తున్నాడు సార్. అడించి భార్య తెలియకుండా ఎక్కడికన్నా పోయేప్పుడు చేస్తున్నాడు సార్. నేను వాళ్ళకి తెలియకుండా పారిపోయాను సార్. 14 ఏళ్ల గిరిజన బాలిక గూడూరు సొసైటీ ప్రాంతంలో దిక్కుతోచని స్థితిలో తిరుగాడుతుండగా మా సంస్థకు, సిబ్బందికి సమాచారం రావడంతో ఏఆర్డి సంస్థ నిర్వహిస్తున్నటువంటి నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రానికి ఆ బాలికను తీసుకురావడం జరిగింది. ఆ బాలికతో మా మహిళా సిబ్బంది విచారించగా కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం అనేటువంటి చిల్లకూరు మండలం నర్రావారిపాలెం గ్రామంలో కొంతమంది గిరిజనుల్ని అక్కడికి తీసుకెళ్లి వెట్టి చాకిరీ చేయిస్తూ ఈ బాలికని 8 ఏళ్ల ప్రాయంలో ఆ బాలికని తన ఇంట్లో పనిచేయడానికి అని చెప్పి 3000 రూపాయలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి తీసుకురావడం జరిగింది.
ఆ అమ్మాయి గత 2 సంవత్సరాల క్రితం పెద్ద మనిషి అయిన తర్వాత నుంచి అతను ఆ అమ్మాయిని రాత్రుల్లో అతను ఆ అమ్మాయి మీద నిరంతరం అత్యాచారం చేస్తుండగా ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం చేయగా వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ యజమాని పోయి అడిగినప్పుడు ఆ యజమాని వాళ్ళని కొట్టి హింస పెట్టి మీ ఆ పాప మాటలు నమ్ముతారా మీరు అని చెప్పి తీసుకొచ్చి మళ్ళా నిర్బంధించి అత్యాచారం చేస్తుండగా అక్కడి నుంచి పారిపోయి దిక్కుతోచని స్థితిలో ఉండగా ఈరోజు ఆ విషయాన్ని మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఊడూరు ఆర్డీఓ గారు డిఎస్పి గారు చైల్డ్ లైన్ సిబ్బంది ఏఆర్డి సిబ్బందితో కలిసి ఈరోజు రెస్క్యూ చేసి 9 మందిని అక్కడి నుంచి ఆ 5 మంది పిల్లల్ని 4 పెద్దల్ని తీసుకురావడం జరిగింది. ఆ 5-6 సంవత్సరాలుగా ఇంకా చిన్నతనం నుంచి కూడా ఒక 3000 రూపాయలు ఇచ్చినటువంటి నెపంతోటి యజమాని అమ్మాయిని పండ్లో పెట్టుకోవటం తర్వాత అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత మరి శారీరకంగా కూడా అమ్మాయిని ఉపయోగించుకోవడం కూడా జరిగింది అనే విషయాన్ని అమ్మాయి తెలియజేయడం జరిగింది. మరి ఇలాంటి బాధాకర సందర్భంలో అమ్మాయి ఇచ్చినటువంటి సమాచారం మేరకు వారితో పాటు మరి స్థానిక డిఎస్పి గారు పోలీసు వారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా దాడులు నిర్వహించడం జరిగింది. నర్రవారిపాలెం గ్రామాన్ని సందర్శించి అక్కడ పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగా వారు జీవించడం మేము చూసాం. తర్వాత అక్కడ కనీస వసతులు కూడా లేవు. మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళని అడిగితే కేవలం ఈ మన పౌర సరఫరాల శాఖ ద్వారా పంపించినటువంటి తిండి గింజలతోనే బతుకుతూ ఎలాంటి జీతభత్యాలు కూడా లేకుండా వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇదంతా కూడా సభ్య సమాజం ఖండించాల్సినటువంటి పరిస్థితి, వారికి అందరూ కూడా బాసరగా ఉండాల్సిన పరిస్థితి. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ గిరిజన బాలికపై జరిగినటువంటి అత్యాచారాల మీద కానీ మరి వెట్టి చాకరీ చేస్తున్నటువంటి యజమానిని కూడా కఠిన చర్యలు తీసుకున్న దానికి యంత్రాంగంగా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే పోలీసు వారికి కూడా సంబంధిత చట్టాల ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కంప్లైంట్ ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది. నడ్లవారిపాలెం గ్రామంలో ఒక యానాది కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను బాలసుబ్రహ్మణ్యం అనే అతను గౌడ్ బై క్యాస్ట్ బాలసులుగా ట్రీట్ చేస్తూ వాళ్ళ పనులకు ఉపయోగించుకుంటున్నాడు. వాళ్ళకి సరైన ఆహారం పెట్టట్లేదు, వాళ్ళ విద్య ఇట్లాంటి పని ఏమి లేకుండా చేశాడు, వాళ్ళని నిర్బంధించి పని చేయించుకుంటాడని చెప్పని కంప్లైంట్ మన ఏఆర్డి తరఫు తీసుకొచ్చారు. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏఆర్డి వాళ్ళు తీసుకొస్తే బషీర్, దానిపైన నేను ఆర్డిఓ గారు తర్వాత మిగిలిన అధికారులతో వెళ్ళాం. వెళ్తే కుటుంబం సభ్యులంతా మాకు కనిపించారు, వాళ్ళందరినీ రెస్క్యూ చేసిన విశ్వాసం జరిగింది. తర్వాత రాత్రి వాళ్ళ అమ్మాయి పెంచలమ్మని చెప్పని అమ్మాయి ద్వారా ఒక కంప్లైంట్ ఇప్పించారు. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా అక్కడే పుట్టి పెరుగుతుంది, అమ్మాయికి ప్రపంచం తెలియదు, రోజులు వారాలు కూడా అమ్మాయికి ఏం తెలియదు, వయస్సు కూడా ఏం తెలియదు. అమ్మాయిని పూర్తిగా అతను వాళ్ళ కుటుంబ సభ్యులు బానిసగా ట్రీట్ చేస్తూ అమ్మాయి పైన అత్యాచారం చేసినట్టు అమ్మాయి చెప్తుంది. చాలా కాలం పాటు అత్యాచారం చేసినట్టు, అమ్మాయి ఇంకా మైనరే, మనము నిర్ధారించాల్సి ఉంటుంది వయసు తర్వాత మీద నిర్ధారించాల్సి ఉంటుంది. కేసు ఎస్సీ ఎస్టీ కేసు తర్వాత రేప్ కేసు ఇవన్నీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. అమ్మాయికి ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ జరగాల్సి ఉంది, వయో నిర్ధారణ తర్వాత అత్యాచారం చేసే సింప్టమ్స్ అన్ని కూడా మనం నిర్ధారించాల్సిన. గూడూరులోని ఎస్ఎంజీ పాఠశాల ఆవరణలో జైన్ సంఘ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో ఉన్న ఎస్ఎంజీ పాఠశాల ఆవరణలో శ్రీ పార్శ్వ కుశల్ జైన్ సేవా సంఘ్ సహకారంతో స్థానిక శ్రీ జైన్ సంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలను నియోజకవర్గంలోని మండలాల్లో కూడా నిర్వహించాలన్నారు. అనంతరం వైద్యులు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైన్ సంఘ్ ప్రతినిధులు ధర్మీచంద్, విమల్ చంద్, మనీష్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. పరీక్షించడానికి వాళ్ళందరికీ ఇక్కడ చెన్నై హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకి కన్ను టెస్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఏమైనా లోపాలున్నా ఏదైనా వాళ్ళకి ఏమైనా సరి చేయాల్సిన కళ్ళు సంబంధించి పరికరాలు అమర్చి అద్దాలు కావాల్సిన అద్దాలు ఏర్పాటు చేస్తారు. ఎవరికైనా ఆపరేషన్కి అవసరమైన వాళ్ళకి వాళ్ళ
వాళ్ళ డబ్బులతోనే స్వయంగా వాళ్ళ బస్సులో తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తారు. జైన్ సేవా సంఘం వాళ్ళు చెన్నై నుంచి శంకర్ కంటి నిపుణుడిని తీసుకుని వచ్చి ఆ యొక్క హాస్పిటల్ ద్వారా గూడూరు నియోజకవర్గం ఉన్నటువంటి మా ఎస్ఎంజి స్కూల్లో ఇక్కడ కంటి వైద్యులు నిర్వహించడం, అలాగే అనేక మంది డాక్టర్లని ఉదాహరణకి ఆ యొక్క శంకర్ హాస్పిటల్ యొక్క ఫౌండర్ అనుకోవచ్చు, లేకపోతే అక్కడ మంచి యాక్టివ్ మెంబర్స్ డాక్టర్ బాబు గారు, అలాగే ఆయన సంబంధించినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చినారు, కంటి పరీక్షలు చేస్తున్నారు, అవసరమైతే సర్జరీ కూడా చేస్తారు. సర్జరీకి అవసరమైనటువంటి వాళ్ళందరం కూడా వాళ్ళ సొంత బస్సులో చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ సర్జరీ చేయించి మరుసటి రోజు మళ్ళా వాళ్ళ ఊళ్ళో వదిలేటువంటి పరిస్థితి చేశారు. అర్ధనయా పైస కూడా రోగికి ఖర్చు కాకుండా వాళ్లే తీసుకునేటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే ముఖ్యంగా షుగర్ టెస్టులు కూడా ఇక్కడ చేస్తున్నారు, అలాగే కంట్లో ఉన్నటువంటి డ్రాప్స్ కూడా అక్కడ వేస్తున్నారు, అలాగే ముఖ్యంగా ఇక్కడ టెస్ట్ చేసి వాళ్ళకి ఏదైనా సైట్ కానీ ఉంటే వాళ్ళకు కూడా ఉచితంగా కళ్ళద్దాలు కూడా పంపిణీ చేస్తున్నారు. నిజంగా ఈ నెల 17వ తేదీ వాళ్ళందరూ కూడా కంటి అద్దాలను కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా ఇది చాలా కష్టతరమైనటువంటి క్యాంపు, ఆషామాషి క్యాంపు అయితే కాదు, ఎందువల్లంటే బాగా ఎక్స్పెన్స్ ఈ క్యాంపు. ఈ క్యాంపుని మా వాళ్ళు ఇక్కడ చేయడం నిజంగా శుభదాయకం. అలాగే మా మానిష్య వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను, మా సంబంధించినటువంటి అందరినీ కూడా ఇట్లాంటి క్యాంపుల్ని గూడూరు ప్రధాన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సూరిబాబు డిమాండ్ చేశారు. గూడూరులోని డాక్టర్ ఎస్వీఎస్ ప్రసాద్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న డాక్టర్ ఎస్వీఎస్ ప్రసాద్ భవనంలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సూరిబాబు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులపై పనిభారం పెరిగిందన్నారు. కాంట్రాక్టర్లు అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయని, అందరూ కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు హనుమంతరావు, రత్నయ్య, రవిచంద్రబాబు, రామయ్య, కృష్ణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. అధికారులతో కాదు అని చెప్పి మనం తీరుగా చెప్తున్నాం. ఏ యూనియన్ అయినా సరే కార్మిక హక్కుల కోసం, కార్మిక చట్టాలను అమలు చేయడం కోసం కార్మికులతో ఉండి కార్మికుల్లో పనిచేయాల్సినటువంటి వాడే నాయకుడు, అది యూనియన్. అంతేగాని అవకాశవాదంతో కార్మికుల్ని గాలి కుదిరేసి అధికారులతో కుమ్ముక్కయ్యి కార్మిక సమస్యలు, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అడ్డుకునేటువంటి వాడు కార్మిక నాయకుడు కాదు అని చెప్పి యునైటెడ్ ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ సేవ చేయడం అభినందనీయమని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కుమారస్వామికి నగదు అందజేశారు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కిడ్నీ వ్యాధి గ్రస్తుడు కుమారస్వామికి స్వచ్ఛంద సంస్థలు సేకరించిన 12,000 రూపాయల మొత్తాన్ని డీఎస్పీ శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న కుమారస్వామికి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో స్వాంతన, ప్రజాపక్షం, మార్పు సంస్థల ప్రతినిధులు విజయ్ కుమార్, మస్తాన్, హరి మొదలగు వారు పాల్గొన్నారు. వాళ్ళ సంస్థ తరఫున వెంకటగిరి దమ్మునివారపాలెం చెందిన కుమారస్వామి అనే చిన్న అబ్బాయి కిడ్నీస్, 2 కిడ్నీలు చెడిపోయి బాధపడుతుంటే ఆ అబ్బాయికి సాయం చేయాలన్న ఉద్దేశంతో పేపర్ న్యూస్ చూసి వాళ్ళని తీసుకొచ్చి నా ద్వారా 12,500 రూపాయల డబ్బు ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. అబ్బాయి చిన్న బాబు పోలియో వ్యాధితో కూడా బాధపడుతున్నాడు. విజయ్ కుమార్ చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇట్లాంటి కార్యక్రమాల్లో చాలామంది ఇంతవరకు ఆదుకున్నట్టు కూడా మనకు చాలా కటింగ్స్, పేపర్ కటింగ్స్ కూడా నాకు చూపించాడు. అట్లాంటి వాళ్లకు స్ఫూర్తి ఇచ్చి ఇంకా సమాజంలో ఉన్న దాతలు వాళ్ళంతా కూడా హెల్ప్ చేయగలిగితే ఎంతోమంది పేదలకి, నిర్భాగ్యులకి, తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళతో ఆల్ ద బెస్ట్ చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. కుమారస్వామి అనే ఈ బాబుకి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోవడం, ఆ బాబు ప్రస్తుతం డయాలసిస్తో బ్రతకడం మీకు తెలుసు. అదేవిధంగా ఆ అబ్బాయి గురించి పేపర్లో రావడం, దానికి స్వాంతన సేవా సమితి స్పందించి విరాళాలు సేకరించి మన గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ దేవసేన గారి ద్వారా కొంత సహాయం అందించడం, తర్వాత వెంకటగిరిలో కూడా కొంత సహాయం, టోటల్గా ఇప్పటివరకు 50,000 ఆ బాబుకి అందించడం జరిగింది. ఈరోజు కూడా
మన డిఎస్పి గారు వారి ద్వారా మేము 12,000 రూపాయలు ఆ బాబుకు సహాయం అందించడం జరిగింది. ఈ 12,000 రూపాయలు మేము కాలేజీకి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి విరాళాలు సేకరించి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ బాబుకు 15 సంవత్సరాల వరకు డయాలసిస్ మరియు మెడిసిన్ అవసరం. ఆ తర్వాత ఆ బాబుకు ఆపరేషన్ చేయించడానికి కొంతమంది దాతలు ముందుకొచ్చారు. అందువల్ల మానవతా దృక్పథంతో ఆ బాబును ఆదుకోవాలని, అప్పటి వరకు ఆ బాబుకు డయాలసిస్ సంబంధించి మెడిసిన్ సంబంధించి ఈ స్వాంతన సేవా సమితి సహకరిస్తుందని మనవి చేస్తున్నా. గూడూరులోని ఎన్జీఓ హోంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం బల్జా అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న ఎన్జీఓ హోంలో ఆదివారం బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన బలిజ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. గుర్తింపు చదువుతోనే వస్తుందని, అందరూ బాగా చదువుకోవాలని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షుడు మదనమేటి రమణయ్య, వైస్ చైర్మన్ సేలం కిరణ్ కుమార్, నాయకులు సారంగం శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, భాస్కర్ రావు, వాటంబేటి శివకుమార్, నిమ్మకాయల కృష్ణకుమారి, కొమ్మారవి, వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు. సంఘం స్థాపించిన తర్వాత ప్రతి మనిషికి ఏదైనా కొనగలడు, ఏదైనా దోచుకోగలరు. దొంగలు వస్తారు, మన ఇంట్లో ఉన్న సమస్యలు అంతా దోచుకోబోయే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ నిరక్షరాస్తుడైనా అవకాశం వస్తే సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కానీ విద్య అనేది మనము కృషితోనే సాధించగలం. విద్యను ఎవరు దోచుకొని పోలేరు, ఎవరు సంపాదించాలన్నా చాలా కష్టమైంది. ఆ విద్యని ఉన్నత శిఖరాలకు తీసుకోపోయిన రోజే, విద్యావంతులు అయిన రోజే సంఘాన్ని ముందుకు తీసుకుపోతారని మంచి ఆలోచనతో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం విద్యార్థుల్ని చదివించాలా, చదివించి వాళ్ళ ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఆలోచనతోనే ప్రతి విద్యార్థికి కూడా 9.5 మార్కులు వచ్చిన వాళ్ళకి, 8.5 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా వారికి సంఘం తరఫున ఆర్థిక సహాయం చేసి మీరు చదువుకోవాలా, మీకు మేము ఎందు ఉంటాము, మీకు సహాయ సహకారాలు అందిస్తామని. వ్యసనాల బారిన పడొద్దని సీఐ సుబ్బారావు సూచించారు. గూడూరులోని బనగీసాహెబ్పేటలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని బనగీసాహెబ్పేట ప్రాంతంలో పోలీసులు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ, కొందరు యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారని, ఇక నుంచైనా వాటికి దూరంగా ఉండాలన్నారు. చెడు వ్యసనాల ద్వారా ఎదురయ్యే ప్రమాదాల గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అల్లీ హుస్సేన్, అన్వర్ బాషా, ఖాదర్ మస్తాన్ మొదలగు వారు పాల్గొన్నారు. అనుకూలంగా ఉండడం, అక్కడ బీభిచ్చంగా ఉంటే దొంగతనాలు అన్నీ జరుగుతుంటాయి. మన ఏరియాలో మన అందరూ కలిసి ఏకదాటికి అందరినీ సమీక్షంగా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లకాయలకి మంచి పని చేసుకోమని చెప్పండి. చదువుకున్న పిల్లకాయలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లకాయలు, వాళ్ళ భవిష్యత్తు ఎంతో పాడైపోతుంది. తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నాం, పిల్లకాయలని మంచి పనుల మీద, మంచి చెడు ఉద్దేశాలు లేకుండా అందరూ చెప్పాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మొన్న మీకు తెలుసు ఒక చిన్న ఇష్యూ మీద అసలు పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. ఏది ఇట్లా కొంచెం ఏదో బైక్లో ఆయిల్ పోయిందని, అవన్నీ సిల్లి సిల్లి నేరాలండి అన్నీ. అసలు వాస్తవంగా ఇక్కడ సాయంత్రం అయితే కూర్చుంటున్నారని కొంతమంది ఆళ్ళీలు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. వాస్తవంగా ఏది అది ఒకళ్ళు చెప్పారని వాళ్ళ మీద ఎవరు కూడా బాధపడద్దు. ఆ చెప్పిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ మీద ఎప్పుడైనా కూడా సంతోషించాలా, ఎందుకంటే ఒక రకంగా జరుగుతున్న తప్పుని మనం తీసుకెళ్లేకపోయాము సార్ దృష్టికి. ఎవరైనా వాళ్ళు తీసుకుపోయారు, ఎవరో ఒకరు తీసుకుపోయారు, అది మంచి కోసమే చెడు కోసం కాదనేది అనుకోవాలా. ప్రతి ఒక్కరూ కూడాను తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్ళే పని అయితే మా వాడు కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నాడు, చదువుకుంటున్నాడా, లేకపోతే చదువుకోకుండా ఏమన్నా సినిమాలకు వెళ్ళటం కానీ ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా బయట వెళ్ళటం కానీ. స్టేషన్కి ఫోన్ చేస్తే మేమంతా 10 నిమిషాలు 5 నిమిషాల లోపే ఇక్కడ ఉంటామని మీ గ్యారంటీగా మీ అందరికి మాట కూడా ఇస్తున్నాము. కాబట్టి మీరందరూ ఇక్కడ ఇక్కడ మన మీ పిల్లలు మీ వైపు నుంచి మీ పిల్లలు ఎవరు కూడాను ఇక్కడ ఈ అరుగు దగ్గర ఇక్కడ ఈ షాపుల దగ్గర ఆడ చేరు, ఎందుకంటే ప్రతి ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లకాయలు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు. ఏ చిన్న ఇబ్బంది జరిగినా తర్వాత మళ్ళీ ఇబ్బంది వద్దండి, ఏది కూడాను అంతదా తెచ్చుకోవద్దు. ఎవరు కూడాను అందరూ కూడాను వాళ్ళ వాళ్ళ పిల్లలకి మంచి చెప్పుకుంటూ మ్యాక్సిమం చదివించేదానికి ప్రయత్నం చేయండి. చదివించలేని పక్షంలో ఇవాళ రేపు అన్ని గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాలేజీలు కూడాను.
సైదాపురం మండలంలోని తూర్పుకొండ గ్రామ గిరిజన కాలనీ వాసులు కలుషిత నీరు తాగడం ద్వారా పలు వ్యాధులకు గురవుతున్నారు. కాలనీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని తూర్పు పూండ్ల గిరిజన కాలనీలో ఆదివారం మండల బీజేపీ నాయకులు పర్యటించారు. కాలనీలో ఉన్న రెండు బోర్లలో మైకా కలిసిన నీరు వస్తోంది. ఈ నీటిని తాగడం ద్వారా గిరిజనులు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది గుర్తించిన కాలనీ వాసులు కిలోమీటర్ దూరంలో ఉన్న కైవల్య కాలువ నీటిని తెచ్చుకుంటున్నారు. కాలనీలో ఉన్న సమస్యలను గిరిజనులు నాయకులకు వివరించారు. ఇదే విషయమై బీజేపీ మండల అధ్యక్షుడు చాంద్ కాసిం మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్నం రవీంద్ర మొదలగు వారు పాల్గొన్నారు. అందుకని మాకు ఈ వంతులు నీళ్లు ఎవరు పట్టించుకోవటం లేదు. మాకు నీళ్లు మాకు బాగా వసతి లేదు. అందుకని మా ఊరోళ్ళు ఎవరు కూడా ఏమనుకోవటం లేదు. మాకు ఈ వంతున కాళ్ళు నొప్పులు, కొంతమందికి పచ్చివాతం, కొంతమంది మంచాలలో పడిపో ఉండరు. ఎవరు మా పట్టించుకోకపోతే లేక మేమంతా ఈ వంతున అయిపోతాను. అందుకని మేము ఈ వంతన కరెంటు కూడా కరెంటు రెండు చినుకులు పడ్డాయంటే గాలి తోలిందంటే కరెంటు కూడా రావటంలే. ఒక నెల రెండు నెలలు అట్లా రావటంలే. మేము ముఖ్యంగా ఏంటంటే పార్టీ చేసే పనులు అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద స్పందించి అధికారుల దృష్టి తీసుకుపోయి వాళ్ళకి కొంతవరకే న్యాయం చేస్తామని చెప్పని మా పార్టీ మండల స్థాయిలో ఒక కృషి చేస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ చాలా కాలం నుంచి ఇక్కడ ట్రైబల్స్ అనేవాళ్ళు రామసాగరం మధ్య తూర్పుపల్ల పంచాయతీలో ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఇప్పుడు బోర్లు ఒకటికి రెండు బోర్లు వేసి ఒక బోర్ పనిచేయడం ఒక బోర్ పనిచేస్తూ ఉంది. అయితే ట్యాంకర్లను తీసుకొచ్చి ఏదైనా వాటర్ రోజుకు మార్చి కానీ రోజు కానీ మంచినీటి వాటర్ని వాళ్ళకి సఫిషియెంట్గా అందేటట్టు చూడడం, లేదంటే మన కాలువ ఉంది ఇక్కడ ఏటు పక్కన కాలువ ఉంది అక్కడైనా ఒక పైప్ వేసి ఆ వాటర్ అన్నా సరే వీళ్ళకి ఒక ట్యాంకీలాగా కట్టి వాటర్ సమస్య లేకుండా చూడడం అనేది మేము ఒక బీజేపీ పార్టీ తరఫున సైదాపురం మండల అధ్యక్షుడిగా ఈ యొక్క కాలనీ వాళ్ళకి కోసంగా అధికారులు చొరవ చూడాలని బీజేపీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. మాకు ఈ టైం వల్ల వాపులు వచ్చేసి మాకు ఈ నీళ్లు తాగలేక ఏట్లో తెచ్చుకోకుండా సెలవు కొడుకుని తెచ్చుకోకుండా ఈ కాల్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి తాగు చేస్తున్నారు. ఈ తాగు చేసిన వల్ల కొంతమంది బాగాలేకపోతే పడిపోతున్నారు. గూడూరు పట్టణంలోని బాలాజీ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభను నిర్వహించారు. విద్యార్థులు గత స్మృతులను నెమరవేసుకున్నారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాలవ్యా నగర ప్రాంతంలో ఉన్న బాలాజీ కళాశాలలో 2011-13 సంవత్సరంలో చదివిన విద్యార్థులు ఆత్మీయ సభను నిర్వహించారు. ఎవరెవరు ఏ రంగాల్లో ఉన్నారో పూర్వ విద్యార్థులు కలిసి మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుడు కోటేశ్వరరావు, పూర్వ విద్యార్థులు వైష్ణవ్, తేజ, శశికళ, దివ్య, హరిత మొదలగు వారు పాల్గొన్నారు. నేను బాలాజీ కాలేజీలో 2011-13 బ్యాచ్లో చదువుకున్నాను. నేను ప్రస్తుతం ఎస్వి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము 2 ఇయర్స్ తర్వాత ఇవాళ మా ఫ్రెండ్స్ అందరం ఆర్గనైజ్ చేసుకొని ఇవాళ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి మా కాలేజ్ చాలా సపోర్ట్ చేసింది అన్నిటికీ. ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది బీటెక్ చదువుతున్నారు, కొంతమంది బీఎస్సీ జాయిన్ అయ్యారు, కొంతమంది ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు. శశికళ నేను బాలాజీ కాలేజ్లో డిగ్రీ 3rd ఇయర్ చదువుతున్నాను. మేము ఇంటర్ కాలేజ్ బాలాజీ చదువు, 2 సంవత్సరాలు అయిపోయింది వెళ్ళి. ఇప్పుడు మా స్నేహితులందరినీ మళ్ళీ గెట్ టుగెదర్ ద్వారా కలుసుకోవడం ద్వారా చాలా సంతోషంగా ఉంది. 1997 స్థాపించబడింది. అప్పటి నుంచి ఈరోజుకి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత అభ్యాసానికి పంపించడం జరిగింది. ఈరోజు అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థితిలో విద్యను అభ్యసించి మంచి జాబ్లు ఉన్నారు. మేము ఈ కాలేజీని 2011 తీసుకున్న సంవత్సరం మాకు మొదటి బ్యాచ్ విద్యార్థులు వీళ్ళందరూ కాలేజీలో కష్టపడి చదివి మంచి ఫలితాలు తెచ్చి బాలాజీ కాలేజీని పేరుని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టినారు. ఈరోజు ఇక్కడి నుంచి 2013 వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత పిల్లలందరూ గెట్ టుగెదర్ చేసుకుంటున్నారు. దానికి యజమాని తరఫున చాలా సంతోషంగా ఉన్నాం మేము. గూడూరు మండలంలోని నెల్లటూరు గ్రామ రాగి చెరువు వద్ద ఉన్న గిరిజన కాలనీలో సిద్ధు అలర్జీ ఊపిరితిత్తుల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ హరిప్రసాద్ రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. నెల్లటూరు గ్రామ సమీపంలోని రాగి చెరువు కట్ట కింద నివాసం ఉంటున్న గిరిజనులకు పట్టణంలోని సిద్ధు అలర్జీ ఊపిరితిత్తుల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్యాన్ని అందించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
మద్యపానం పొగ త్రాగడానికి దూరంగా ఉండాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది గౌస్ బాషా, ప్రవీణ్, అనిల్ మొదలగు వారు పాల్గొన్నారు. నెల్లటూరు గ్రామంలో దగ్గర ఉన్నటువంటి రాగి చెరువు దగ్గర ఉన్నటువంటి ఈ పేదవారు ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఇక్కడ ఉన్నటువంటి పేదవారిని ఉచితంగా పరీక్షించి వాళ్లకు మందులు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము నిరంతరంగా నిర్వహిస్తున్నటువంటి అంటే సిద్ధు అలర్జీ ఉపరితల హాస్పిటల్ ద్వారా ఇప్పటి వరకు నిరంతరంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ పేదవారికి చాలా వ్యాధులు ఇక్కడ ఉండడం గమనిస్తూ ఉన్నాము. వీళ్ళకి ముఖ్యంగా పోషకాహార లోపము, వ్యాధుల పట్ల అవగాహన లేక వీళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోక ఎన్నో రకాలైనటువంటి శారీరక చర్మ వ్యాధులు, తర్వాత ఈ ఒంటి నొప్పులతో రక్తహీనత బాధపడుతూ ఉండడం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరంతో పాటు వీళ్ళకి ఒక అవగాహన సదస్సును నిర్వహించి వివిధ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వీళ్ళకు ఈరోజు వివరించి మున్ముందు వీళ్ళు ఆరోగ్యంగా జీవించేదానికి కావాల్సినటువంటి పోషకాహార విలువంటి ఆహారము ఏ విధంగా తీసుకోవాలి, దురలవాటు నుంచి ఎందుకు దూరంగా ఉండాలి, దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి, పొగ తాగడం, మద్యం సేవించడం లాంటి వాటి వల్ల వచ్చే. గూడూరులోని కృష్ణ మందిరంలో వికలాంగులకు ఫలసరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని రెడ్ సంస్థ ప్రతినిధులు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న కృష్ణ మందిరంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు ఆదివారం ఫలసరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంస్థ గౌరవ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెలా సరుకులు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు జానా సుధీర్, నాయకులు రాజేష్, శ్రీధర్, శ్రీనివాసాచారి, జమీర్, రాకేష్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు కూడా కృష్ణ మందిరంలో మా కార్యవర్గం అంతా కూడా సమావేశమై ప్రతి నెల కూడా 25 మంది పేద వికలాంగులకు మేము ఇస్తున్నటువంటి సరుకులు అందజేయడానికి ఇక్కడ సమావేశాన్ని సంతోషిస్తున్నాము. ఈరోజు మాకు మా సంస్థ సభ్యులే ఈరోజు అతిథులుగా మా గౌరవ సలహాదారులు అయినటువంటి రాజేంద్ర గారు ఇక్కడ వచ్చేసి మా సభ్యులందరికీ కూడా పల్సర్లు అందించాలని మేము కోరుకుంటున్నాము. అందులో మాకు చాలా సంతోషంగా ఉంది. రాజేంద్ర గారు చాలా బిజీగా ఉన్నా కానీ మాకు తగిన సలహాలు ఇస్తూ మేము ఈ కార్యక్రమాన్ని సంస్థని ముందుకు నడిపించడంలో మాకు చాలా తోడ్పడుతున్నారు. అందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ పలసకుల కార్యక్రమం ఉంది ప్రతి నెల. వికలాంగులు, మానసికంగా ఉన్న వాళ్ళందరూ గత 40 నెలలుగా అని నిరంతరంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడైన మన వేగు రాజేంద్ర అన్న గారు ఈరోజు గౌరవ అధ్యక్షులుగా వచ్చారు. వీరి ద్వారా ఈరోజు కార్యక్రమం 40 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించి చేస్తూ ఉన్నాం. ఈరోజు దాకా ఎటువంటి ఆటంకం లేకుండా దాతల సహకారంతోనూ మా సంస్థ సభ్యుల సహకారంతోనూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు సాగించిన దానికి దాతలకి, మా సంస్థ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు గూడూరులో ఉన్నటువంటి అన్ని సేవా సంస్థలకు కూడా చాలా మంచి సంస్థ అని గర్వంగా చెప్పచ్చు. ఎందుకంటే పేద వికలాంగులందరినీ కూడా చేరదీసి ప్రతి నెలా కూడా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి దాతలను సమకూర్చుకొని ప్రతి నెల 25 మంది వికలాంగులకి సరుకులు పంపిణీ చేయడం చిన్న విషయం కాదు. ఒక నెలలో ప్రోగ్రామ్ చేయాలంటేనే కష్టపడే ఈ పరిస్థితుల్లో ప్రతి నెల 25 మందికి పల సరుకులు పంపిణీ చేస్తున్నటువంటి ఈ రెడ్ సంస్థ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకి సహకరిస్తున్నటువంటి దాతలు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం గూడూరు టైగర్స్, సూలూరుపేట రాకెట్స్ జట్ల మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగింది. టైటిల్ గెలిస్తే చిట్టమూరు పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద విషయం. ఎస్ఐ చిట్టమూరు వైస్ కెప్టెన్ వాటాడు వారు చేయాలండి. లాస్ట్ సైదాపురంలోని పడమటి వీధిలో ఏర్పాటు చేసి ఉన్న గడ్డివామి ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో ప్రమాదం తప్పింది. సైదాపురంలోని పడమటి వీధిలో ఉన్న మాజీ ఎంపీపీ మన్నారపు రవికుమార్కు చెందిన గడ్డివామి ఆదివారం ప్రమాదవశాత్తు కాలిపోయింది. పక్కింట్లో వంట చేస్తుండగా నిప్పురవ్వలు గడ్డివామిలో పడడంతో మంటలు వ్యాపించాయి.
వెంటనే గూడూరు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇదాపురం పరమడగాలికి నిప్పిగిరి మంటెత్తుకొని పాము కాలిపోయింది. పోయి మంట వేసుకుంటా నిప్పులు రేగి కలుగుతుంది. జనాలు వచ్చి అంతా పడి తీసి ఆరిపి చేశారు. పరమడగాలు నిప్పు అంటుకొని చేసి వచ్చింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గూడూరులోని జామియా మసీద్లో ముస్లిం సోదరులు ఇఫ్తార్ చేసి ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి కఠోర ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలు శనివారం సాయంత్రం అల్పాహారంతో ఇఫ్తార్ ను ముగించారు. اللهم انا نسالك من فضلك التي وسعت كل شيء ان تغفر لنا يا واسع الفضل اغفر لنا يا واسع الفضل اغفر لنا يا واسع الفضل اغفر لنا ربنا تقبل منا ما كان صالحا واصلح لنا ما كان فاسدا ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم صلى الله تعالى وسلم على خير خلقه محمد واله واصحابه اجمعين والحمد لله رب العالمين اللہ ہم بے شک گناہ گار ہیں, خطا کار ہیں, سیاہ کار ہیں. اللہ مولا ہماری مغفرت فرما, ہماری بخشش فرما. اللہ ہمارا سیاحت کو حسنا سے مبدل فرما. اللہ ہم تمام کو, اللہ ساری امت مسلمہ کو, اللہ نیک اعمال کی توفیق عطا فرما. اللہ تلاوت قرآن کی توفیق عطا فرما, ذکر اذکار کی توفیق عطا فرما, اعمال صالحہ کی توفیق عطا فرما. اللہ ہماری عبادتوں میں خشوع خضوع عطا فرما. اللہ خشوع خضوع کے ساتھ اللہ نیک اعمال کرنے کی توفیق عطا فرما. اللہ ہمارے فرض روزوں کو قبول فرما. اللہ ہماری تلاوت قرآن کو قبول فرما. اللہ ہمارے اللہ نوافر کو قبول فرما. اللہ اس کا بدلہ اللہ ہم اللہ دین اور دنیا میں دونوں جگہ میں عطا فرما. اللہ اس کا بدلہ اللہ دین اور دنیا میں دونوں جگہ میں اللہ اس کا بدلہ عطا فرما. اللہ دین کے اندر بھی اللہ 100% کامیابی نصیب فرما. اللہ دنیاوی لین سے بھی اللہ 100% کامیابی نصیب فرما. اللہ ہم تمام کو اللہ عذاب قبر سے, عذاب جہنم سے محفوظ فرما. اللہ بغیر حساب کتاب کے جنت الفردوسی میں اللہ علیین میں داخلہ فرما. اللہ ہم تمام کو اللہ جہنم کے آگ سے حفاظت فرما. اللہ ہم کو اللہ حلال رزق عطا فرما. اللہ ہمارے رزق میں اللہ بڑوتی عطا فرما, اللہ برکتیں عطا فرما. اللہ ہم تمام کے جائز مقاصدوں کو, جائز مرادوں کو پورا فرما. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم صلى الله تعالى وسلم على خير خلقه محمد وآله وأصحابه أجمعين والحمد لله رب العالمين. గు
గూడూరు పట్టణంలోని సెయింట్ లూథరన్ చర్చిలో ఆదివారం ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో విరివిగా క్రైస్తవులు పాల్గొని యేసును దర్శించుకున్నారు. ఆయన వాత్సల్యత ఎడతాగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుతున్నది. నీవు ఎంతైనా నమ్మదైన వాడు యెహోవా నా భాగమని నేను అనుకుంటు తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడిమోయుట నరుడికి మేలు. అతని మీద దానిని మోసినవాడు యెహోవాయి. గూడూరు పట్టణంలోని రాజా వీధుల కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం శ్రీవారికి పల్లకి సేవ ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరమూలు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరమూలు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇచ్చినవాడు కుమరదాసుడైన గురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి కొండ మాంచే పురవర్తి. దొమ్ములు చేసిన ఎట్టి కొండ మాంచే పురవర్తి. రమ్మన్న చోటికి వచ్చి రాయడువాడు కొండలంత వరములు కోపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. రప్పించినవాడు ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను. ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను. మంచివాడై కరుణ పాలించినవాడు. ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను. మంచివాడై కరుణ పాలించినవాడు. నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు కోపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. గమదని సనిదమగస కొండలలో నెలకొన్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బాలికపై రెండేళ్లుగా అత్యాచారం. వెట్టి చాకిరిలో గిరిజన కుటుంబం. విచారించి నిందితుడిపై కేసులు పుసిపాసు చేసిన ఆర్డీఓ రవీందర్, డిఎస్పీ శ్రీనివాస్. ఉచిత వైద్యం అభినందనీయం. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి. యూనియన్ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సూరిబాబు. రంజాన్ మాసం సందర్భంగా మసీదులో ప్రార్థనలు. విరివిగా పాల్గొన్న ముస్లిం సోదరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.